హరి ఓం తత్సేభ్యో నమో నమ ఆత్మస్వరూప ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం ధనియాలు దంచి మంచి మిరియాల కషాయం పెట్టబోతూ ఉన్నాం. ఈ ధనియాలు ఎవరు ఎవరనుకుంటున్నారా? ప్రొఫెసర్ కైలా దానియేలు అతని పేరు. దానియేలుకి ధనియాలకి నాకైతే పెద్ద తేడా కనిపించడం లేదు. ఇతని వీడియో అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే, ఇతనికి ప్రొఫెసర్ కామెడీ ధనియాలు అని పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. నాకు ఎందుకు అనిపించింది అన్న విషయం మీకు తెలియాలా? తెలియాలంటే ఖచ్చితంగా మీరు కూడా నేను ఈ ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి విషయాన్ని విశ్లేషించి చెప్పిన ఆ కౌంటర్ని తప్పకుండా వినాల్సిందే. ఇతను చేసే అద్భుతమైన క్లెయిమ్ ఏమిటి అంటే, తెలుగు అనేది ఒక సుమేరియన్ భాష. ఇంకొక అతి ముఖ్యమైన క్లెయిమ్ ఏమిటంటే, 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులే లేరు, మానవ జాతే లేదు. మరి భారతదేశంలోకి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తారు? అందరూ ఆ యూరోప్ నుంచి కదా వస్తారు. ఆ ఇరాన్ ఇరాక్ అక్కడి నుంచే మనుషులు వచ్చేది. ఆ ఇరాన్ ఇరాక్ నుంచి ఇక్కడికి ముందుగా ఒక బ్యాచ్ వచ్చిందంట. ఆ బ్యాచే ద్రావిడులంట. తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చిందంట. ఆ బ్యాచే ఆర్యులంట. ముందు వచ్చిన బ్యాచ్ ద్రావిడులని పేరు పెట్టుకుంటే తర్వాత వచ్చిన బ్యాచ్ ఆర్యులని ఎందుకు పేరు పెట్టుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా మంచి బ్రహ్మానందాన్ని మించిపోయాడు మన ధనియాలు కామెడీ. చూడండి, హలో, గుడ్ ఈవినింగ్. తెలుగు సుమేరియన్ భాష అని అంటున్న చరిత్రకారులు తెలుగు భాషని, ఇది సుమేరియన్లు యొక్క భాష అని చరిత్రకారులు అంటున్నారు. ద్రవిడ భాషగా భావిస్తున్న మనం మాట్లాడే తెలుగు భాష సుమేరియన్ భాష అని మ్యాక్స్ ముల్లర్ మాత్రమే కాదు గాని, లాంగ్వేజెస్ పై రీసెర్చ్ చేసిన ప్రతి శాస్త్రవేత్త కూడా అంటూనే ఉన్నాడు. ముఖ్యంగా అభ్యుదయ రచయితల సంఘం శత జయంతి ప్రచురణ వేద భూమి యొక్క రచయిత రాంభట్ల కృష్ణమూర్తి గారు కూడా ఇదే మాట అంటున్నారు. అది మన ధనియాలు ధనియాలు కామెడీ అద్భుతంగా పండించాడు. చూడండి, ఆయన చెప్పేది ఏంటంటే, తెలుగు యొక్క మూలము తమిళ భాషలోనో సంస్కృత భాషలోనో హిందీ భాషలోనో భారతదేశంలో ఇన్ని వందల భాషలుంటే ఏ భాషకు తెలుగుకి పోలిక లేదంట. ఏ భాషకు తెలుగుకి పోలిక ఉంది? సుమేరియన్ భాషకి తెలుగుకి పోలిక ఉందంట. అది మన మేధావి కనిపెట్టాడు. ఈ విషయాన్ని చరిత్రకారులు చెప్తున్నారు అంటూ ఉన్నాడు. ఆయన చెప్పే చరిత్రకారులు ఎవరు అంటే, అభ్యుదయ సంఘాల రచయిత అంట. ఆ రచయిత ఎవరో కాదు, ఆ రచయిత ఎవరంటే ఒక కమ్యూనిస్టు ఉన్మాది. ఆ కమ్యూనిస్టు ఉన్మాది ఏదో ఉన్మాదంలో చెప్పిన చెప్పుడు మాటలు తీసుకొచ్చి చరిత్రకారులు అందరూ కలిసి తెలుగు సుమేరియన్ భాషను నిర్ధారించేశారని ఈ ధనియాలు ప్రొఫెసర్ నిర్ధారించాడు. అసలు విషయం ఏమిటో, అసలు చరిత్రకారులు ఏమంటున్నారో మనం ఇప్పుడు చూద్దాం. దీని గురించి నేను పరిశోధన చేసిన తర్వాత అర్థమైన విషయం ఏమిటి అంటే, తెలుగు తమిళము మరియు కన్నడ వంటి ద్రవిడ భాషలు అని పేరు పెట్టబడిన ఈ ద్రవిడ భాషలన్నీ కూడా ఆర్యుల యొక్క భాషలు కాదు అని ముందు కొంతమంది చెప్పారు. తర్వాత లేదు లేదు, ఈ ద్రవిడ భాషలు కూడా ఆర్యుల భాషలే అని మళ్ళీ కొంతమంది చెప్పారు. ఇందులో చాలా గందరగోళం ఉంది. వీళ్ళన్నీ వీళ్ళ యొక్క రీసెర్చ్ ఎలాంటిది అంటే గందరగోళమైన రీసెర్చ్. వీళ్ళు ఫైనల్ గా తేల్చింది ఏమిటి అంటే, సుమేరియన్ భాషలోని కొన్ని పదాలు తెలుగు తమిళము కన్నడ భాషల్లోని కొన్ని పదాలు మ్యాచ్ అవుతున్నాయి, కాబట్టి సుమేరియన్ భాష మరియు ఈ తెలుగు తమిళం వంటి ద్రావిడ భాషలు ఈ రెండూ కూడా ఒకే ఒక మూల భాష నుంచి వచ్చాయి అనేది వీళ్ళ యొక్క వాదన.
చూడండి, నేను క్లియర్ గా చెప్తున్నాను, సరే వినిపిస్తాను. దిస్ షోస్ దట్ ద స్పీకర్స్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ కేమ్ ఫ్రమ్ ఎ కామన్ ఆన్సెస్ట్రల్ లాంగ్వేజ్ బఫ్సుద్రులం అంట, ఇదే ద లాంగ్వేజ్ అని. ఇది ఇందులో తెలుగు మరియు సుమేరియన్ భాషల్లో కొంచెం సిమిలర్ అర్థాన్ని ఇచ్చే మీనింగ్ గల పదాల యొక్క అమెరికన్ వాళ్ళు పరిశీలించారు. గట్టిగా ఒక 100 పదాలు కూడా లేవండి ఇలా మ్యాచ్ అయ్యే పదాలు. ఈ 100 పదాలను పట్టుకొని వీళ్ళు సుమేరియన్ భాష మరియు తెలుగు భాష రెండు కూడా రిలేటెడ్, ఇవి రెండు కూడా ఒకే మూల భాష నుంచి వచ్చాయి అని వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంస్కృత భాషలోని పదాలకు మరియు ఆంగ్ల భాషలోని పదాలకు ఇంకా ప్రపంచంలోని ప్రతి భాషలోని పదాలకు కూడా చాలా చాలా సామ్యం ఉంది. సిస్టర్ అనే ఇంగ్లీష్ పదం శిశురా అనే సంస్కృత పదం నుంచి నేరుగా వచ్చింది. ఇక్కడ పితృ ఆడ ఫాదర్ లేదా ఫాదర్ అయిందన్నమాట. ఇలా సంస్కృత భాషకు ఆంగ్ల భాషకు ఇంకా అనేక యూరోపియన్ లాంగ్వేజెస్ కి చాలా దగ్గరి రిలేషన్ ఉన్నప్పటికీ సంస్కృత భాష నుంచి యూరోపియన్ లాంగ్వేజెస్ వచ్చాయని వాళ్ళు ఒప్పుకోనే ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే వాళ్ళ పొరుగు పోతుంది కాబట్టి. సంస్కృత భాష అత్యంత ప్రాచీనమైన భాషని అందరికీ తెలుసు. ఆ ప్రాచీనమైన భాషని మేము కాపీ కొట్టుకున్నాము అంటే ఈ విగ్రహారాధికుల భాషని కాపీ కొట్టుకున్నామని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. మరి వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఏదో ఒక 10-20 పదాలు తెలుగుకి సుమేరియన్ కి మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఈ రెండు భాషలు ఒకే మూల భాష నుంచి వచ్చాయని మనం ఎందుకు ఒప్పుకోవాలి గట్టి ఆధారాలు చూపించకుండా. సరే వీళ్ళు ఇంత పరిశోధన చేసి ఈ తప్పుడు చరిత్రకారులు చెప్పేది ఏమిటి అంటే ఈ రెండు కూడా ఒకే మూల భాష నుంచి వచ్చాయని. అంతేకాని ఆ సుమేరియన్లు నివసించిన ఇరాన్ ప్రాంతం నుంచి ఈ ద్రవిడులు వలస వచ్చారని కాదు, ఇంకా ఈ ద్రవిడ భాషలన్నీ సుమేరియన్ భాషని కాపీ కొట్టి ఈ ద్రవిడ భాష తయారు చేశారని కాదు, రెండింటికి మూలం ఒక్కటే అయి ఉండొచ్చు అని. కోతి నుంచి మనిషి వచ్చాడంటారు, అసలు విషయం అది కాదు. మీరు సిద్ధాంతం చదివితే మీకు అర్థం అవుతుంది. కోతి మనిషి ఇద్దరు కూడా ఒకే కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చి ఉండాలి అని ఆ సిద్ధాంతం యొక్క అసలు ఉద్దేశం. కానీ జనబాహుళ్యంలో మనుషులు దాని గురించి మాట్లాడుకునేటప్పుడు దాని యొక్క అసలు అర్థం అనేది మారిపోయింది. అదే విధంగా ఈ రెండు భాషలకి ఒకే ఒక మూలం ఉండి ఉండొచ్చు అనేది కేవలం ఒక బేస్లెస్ ఊహాగానం మాత్రమే, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు ఈ రెండు భాషల్లో 4 పదాలు మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి సుమేరియన్లే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తెలుగు భాషను తెలుగు జాతిని వీళ్ళు స్థాపించారు, ఇంకా కన్నడ భాషను కన్నడ జాతిని కూడా స్థాపించారు అని రకరకాలుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగే చిన్న ప్రశ్న ఒక్కటే, సరే నిజంగానే సుమేరియన్లు ఇక్కడికి వచ్చారు, అంతకు ముందు ఇక్కడ మనుషులు లేరు అని అనుకుందాం. ఈ మధ్య సినౌలి అనే ప్రాంతంలో దరిదాపు 3-4 వేల సంవత్సరాల క్రితం నాటి ఒక రథం కూడా బయటపడింది. ఇంకా దరిదాపు 5-20 వేల సంవత్సరాల క్రితం నాటి అవశేషాలు మనకి మొహెంజోదారోలో బయటపడ్డాయి. మన తెలంగాణ ప్రాంతంలో చాలా అద్భుతమైన డిస్కవరీ చేశారు. 9,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు ఉంటున్నట్టుగా కొన్ని ఆధారాలను తెలంగాణకు చెందినటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కొంతమంది మేధావులు కనిపెట్టారు. మరి ఈ దానియల్ లెక్కల ప్రకారం, ఈ దనియాలు గారి లెక్కల ప్రకారం సుమేరియన్లు 3,000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి రాలేదు. 3,000 సంవత్సరాల క్రితం, 3,000 సంవత్సరాల తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు తెలుగు భాషను సుమేరియన్ని డెవలప్ చేశారు. సరే సుమేరియన్లు భారతదేశంలోకి వచ్చిన తర్వాత సుమేరియన్ భాషను ఎందుకు మాట్లాడడం మానేశారు? మాది సుమేరియన్ అని తమ చరిత్ర గ్రంథాల్లో ఎందుకు రాసుకోలేదు? సరే ఇక్కడికి సుమేరియన్లు వచ్చి తెలుగు తమిళ మరియు కన్నడ మలయాళం వంటిది ఇన్ని రకాల ద్రావిడ భాషలను ఎందుకు డెవలప్ చేశారు? వాళ్ళది ఒకే భాష సుమేరియన్
రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఇరాన్లో ఉన్నప్పుడు వాళ్ళ భాష ఒక్కటే సుమేరియన్ భాష మరి వాళ్ళు భారతదేశంలోకి వచ్చి స్థిరపడిన తర్వాత ఇన్ని భాషలు ఎందుకు తయారు చేశారు మరి ఈ ప్రశ్నకి సమాధానం ఉందా దనియాల్ గారి దగ్గర లేదు రాంపట్ల కృష్ణమూర్తి గారు కూడా ఇదే మాట అంటున్నారు క్షేత్రమరులోకి వెళ్ళి మనం చూసినట్లయితే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం మొదలైన ఈ నాలుగు భాషలు ద్రవిడ భాషలుగా గుర్తింపు పొందడమే కాకుండా సుమేరియన్ భాషలుగా శాస్త్రవేత్తలు కంట్లోపదంగా తెలియజేస్తా ఉన్నారు చెప్తున్నారు అసలు నేను ఇంతకు ముందే అడిగాను మళ్ళీ అడుగుతున్నాను ఈ ద్రవిడ భాషలు అని ఇతను చెప్తున్నాడే మరి తెలుగు భాషకి ద్రవిడ భాష అని తెలుగు వాళ్ళు ఎందుకు పేరు పెట్టుకోలేదు తమిళ భాషకి తమిళ భాషను ఎందుకు పేరు పెట్టుకున్నారు ద్రవిడ భాషను ఎందుకు పేరు పెట్టుకోలేదు వీళ్ళెవరండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన భాషలకి ద్రవిడ భాషలు ఆర్య భాషని పేరు పెట్టను మనమే పెట్టుకోలేదు తెలుగుకి తెలుగు అని పెట్టుకున్నాం తమిళకి తమిళ అని పెట్టుకున్నారు మిగతా భాషలకి ఆయా పేర్లు పెట్టుకున్నారు ద్రవిడ తెలుగు భాష ద్రవిడ తమిళ భాషని మనం పేరు పెట్టుకోలేదుగా ఇవి వీళ్లే ద్రవిడులు ఆర్యులు అని తప్పుడు సిద్ధాంతాలు రాసి ఇలాంటి తప్పుడు కథలు చెప్పి మనకి ద్రవిడ భాష అని పేరు పెట్టారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం మన ఇండియా భూభాగంలో మానవ నివాసములు ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలు లేవు అని ఆర్కియాలజికల్ శాస్త్రవేత్తలు తెలియజేస్తా ఉన్నారు చూద్దాం చూద్దాం ఇప్పుడే ఆర్కియాలజీ శాస్త్రవేత్త అసలు ఏం చెప్తున్నారో మీకే చూపిస్తాను నేను ఇది ఇంటర్నెట్ యుగం అండి బాబు ఇక్కడ అబద్ధాలను దాచిపెట్టలేము భారతదేశంలో వీళ్ళు చెబుతున్నటువంటి ఈ సుమేరియన్లు తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుగు భాషను తమిళ భాషను డెవలప్ చేశారు ఇక్కడ మనుషులే లేరని చెప్తున్నాడు ఈ ధనియాలు కానీ ఇక్కడ చరిత్ర చూస్తే అంత విరుద్ధంగా ఉందేమిటి 1982 సంవత్సరంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాజేంద్రన్ గారు చేసిన పరిశోధనలో తమిళనాడులో ఎంత పురాతనమైనటువంటి మానవ శిలాజాలు లభించాయి అంటే మీరు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే 1.66 lakh years అంటే దరిదాపు 1.8 lakhs of years అంటే దరిదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ శిలాజాలు తమిళనాడులో లభించాయని చెబుతూ ఉంటే మన ధనియాలేమో 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు ఉన్నట్టుగా నివసించినట్టుగా ఇక్కడ ఆధారాలు లేవంటారు ఇదో ఇక్కడ ఇంకొక రుజువు కూడా ఉంది ఎర్లీ హ్యూమన్స్ లివ్డ్ ఇన్ నార్త్ ఇండియా 80,000 years ఎగో 80,000 సంవత్సరాల క్రితమే దక్షిణ ఉత్తర భారతదేశంలో మనుషులు నివసించినట్టుగా అనేక శిలాజాలు ఇంకా వాళ్ళు నివసించినటువంటి ఆ పట్టణాలు మరియు నగరాల యొక్క అవశేషాలు కూడా బయటపడ్డాయి మరి ధనియాల్ గారు మీరు కామెడీ ధనియాలు అయిపోయారు కైలా ధనియాల్ నుంచి మీరు చెప్పినటువంటి ఈ తప్పుడు మాటల వల్ల క్రీస్తు పూర్వము 2100 సంవత్సరంలో లోత్ అనే సత్యం మనం బైబిల్లోకి వెళ్ళవలసి వస్తుంది లోత్ తన కోరునైన మెద్రాస్ అగస్తా అనే వారితో వారి యొక్క వారసులకు కలిసి పశ్చిమ మధ్య ఆసియాలను విడిచి ఇండియా భూభాగంలోకి వచ్చి చేరినట్లు సుమేరియన్ చరిత్ర తెలియజేస్తా ఉంది సుమేరియన్ చరిత్ర చదివాడండి మన ధనియాలు సుమేరియన్ చరిత్రలో ఏం రాసింది అంటే అక్కడ సుమేరియన్లు తమ దేశాన్ని వదిలేసి అగస్తా అనే ఒక వ్యక్తితో కలిసి భారతదేశానికి వచ్చేసారంట ఈ విషయం సుమేరియన్ చరిత్ర గ్రంథాల్లో ఉందంట అసలు సుమేరియన్లకు సంబంధించిన ఎటువంటి చారిత్రక గ్రంథాలు సప్రామాణికంగా మనకి అవైలబుల్లో లేవు ఏవో మట్టి పలకల మీద రాసిన కొన్ని టాబ్లెట్లు ఏవో దొరికాయి వాటిల్లో ఏవేవో కట్టుకథలు అంతా అక్కడ సుమేరియన్ లో ఏదో పెద్ద నోవా లాంటి జలప్రళయం వచ్చిందని తర్వాత కొంతమంది మిగిలారని ఇంకా ఏవేవో కట్టుకథలు పుక్కిటి కథలు వాళ్ళు రాశారు అటువంటి కట్టుకథలు తప్పితే అందులో చారిత్రకంగా మనం నమ్మదగినటువంటి ఎటువంటి ప్రమాణాలు లేవు ఇంకా ఈ ధనియాలు ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నాడంటే
భారత దేశంలోని ప్రజలంతా కూడా లోతు యొక్క వంశీకులంటాడు ఈ లోతు అనేవాడు ఎంత దరిద్రుడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు తన సొంత కూతుర్లతో సంసారం చేసి పిల్లల్ని కన్న లోతు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడంట వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుంది అంటే చందమామ కథల్లో ఉండే క్యారెక్టర్లే మన పూర్వీకులు చందమామ కథల్లో చెప్పిన పిట్ట కథల పుస్తకంలో ఉండే పిట్ట కథలే అసలైన చరిత్ర అంటాడు ప్రొఫెసర్ దనియాలు ఈ దనియాలికి ప్రొఫెసర్ అనే పదం గాని ఈ ప్రొఫెసర్ పదవి గాని ఏమాత్రం సూట్ అవ్వదని నా యొక్క అభిప్రాయం ప్రేక్షకులు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయగలరు మద్రాస్ మహానగరం ఇప్పుడు అది చెన్నైగా పేరు మార్చుకొని ఉంది ఈ దనియాలు చెప్పే ఇంకొక జోక్ ఇన్నారా అక్కడి నుంచి బైబిల్లో చెప్పబడిన లోతు అనే ఒక కల్పిత పాత్ర మిదాస్ని తీసుకొని భారతదేశానికి వచ్చిందంట లోతు లేడు యేసు లేడు బైబిల్ లేదు ఇవన్నీ ఉత్త పిట్ట కథలన్నీ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పెద్ద పెద్ద చారిత్రక పరిశోధకులు మేధావులు కొట్టేశారు ఈ దనియాలికి ఆ విషయాలన్నీ తెలియదా యేసు అనే ఒక వ్యక్తి లేడు అని చారిత్రక పరిశోధకులు నిరూపించారు మరి యేసే లేనప్పుడు ఇంకా బైబిల్ ఈ లోతు ఇవన్నీ పిట్ట కథలే మోషే లేడు యేసు లేడు యోహవా లేడు ఇవన్నీ ఉత్త పిట్ట కథలను చరిత్ర పరిశోధకులు తేల్చేస్తే అటువంటి పిట్ట కథలు తీసుకొని వచ్చి ఆ పిట్ట కథల్లో ఉండే ఒకనొక పిట్ట కథ లోతు కథ ఈ దరిద్రపు లోతు కథని తీసుకొని వచ్చి మనమంతా లోతు వంశీకులు లోతు మిదాస్ అనే ఒక నేసుకొని వచ్చాడు భారతదేశానికి ఆ మిదాస్ పేరు మీదుగానే మద్రాస్ అనే నగరం పుట్టింది అని ఇతను చెప్తున్నాడు అసలు తమాషా ఏమిటంటే చాలా కాలం వరకు మద్రాస్ అనే పట్టణం లేదు ఈ మద్రాసు అనేది చిన్న పల్లెటూరు లాగా ఏదో ఉండేదంట తర్వాత బ్రిటిష్ వాళ్ళు పోర్టు కట్టిన తర్వాత మద్రాస్ నగరం ఏర్పడింది చూడండి నేను చెప్పడం ఎందుకు మీరు గూగుల్లో చరిత్ర చదవండి దాని నేమ్ మద్రాస్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మద్రసన్ ఏ ఫిషర్మ్యాన్ హెడ్ హూ లివ్డ్ ఇన్ కోస్టల్ ఏరియా ఆఫ్ మద్రాస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ మద్రాస్ ఈస్ పులియూర్ కోట్టం విచ్ ఈస్ 2000 ఇయర్స్ ఓల్డ్ ఏన్షియంట్ తమిళ నేమ్ చూసారా ఈ దనియాలు గాడి అబద్ధాలు ఎట్ట పటాపంచలైపోతూ ఉన్నాయో ఒరిజినల్ గా మద్రాస్ యొక్క అసలు పేరు ఏమిటి పులియూర్ కొట్టం ఇది 2000 సంవత్సరాల నుంచి ఈ పేరుందంట కాని అక్కడ ఉండేటువంటి ఒక చేపలు పట్టుకునే వ్యక్తి పేరు మద్రసన్ మిదాస్ కాదు మద్రసన్ ఈ మద్రసన్ ఎవరు క్రైస్తవుడా లేకపోతే హిందువా 100% హిందువే ఈ మద్రసన్ పేరు మీదగా కేవలం ఒక 100-200 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి మద్రాసు అనే పేరు వచ్చింది తర్వాత చెన్నపట్టణం అనే చెన్నారెడ్డి పేరు మీద చెన్నపట్టణం అనే పేరు వచ్చింది ఈ దనియాలు గారు ఇటువంటి చారిత్రక నిజాలన్నీ చదవరు దనియాలు గారు నోటికి ఏదొచ్చిదే అది వాగి ఇదే నిజమని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు మార్చి రాసే ప్రయత్నాలు మన బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉంది అదే విధంగా హిందూ అది దనియాలు కామెడీ ఒక పీక్ లో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయిందండి బ్రిటిష్ వాళ్ళు ఈ పులియార్ కొట్టం కొట్టయ్య అనే ఈ ప్రాంతానికి మద్రాసు అని పేరు మార్చి వాళ్ళు ఇలా చేస్తే బీజేపీ వాళ్ళు ఇలా పేరు మార్చారు భారతదేశ చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ వాళ్ళు ఇలా చేశారంటాడు ఈ దనియాలు అరే దనియాలు 200-100 సంవత్సరాల క్రితం బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది అసలు భారత ప్రభుత్వమే లేదు ఇంక బీజేపీ పార్టీనే లేదు ఇంత చిన్న విషయం నీకు తెలియదా భారతదేశ చరిత్రను వక్రీకరించింది ఎవరు మీలాంటి మతోన్మాదులే కదా క్రైస్తవ ఉన్మాదులే కదా మేమెక్కడ వక్రీకరించాము మేము ఉండే నిజాలు చెప్తూ ఉంటే మీకు మింగుడు పడక ఇలాంటి అబద్ధాలన్నీ వీడియో పెట్టి మరి ఛానల్ పెట్టి మరి చెప్తూ ఉన్నావు కొంచెమైనా సిగ్గుండాలి ఇంత వయసు వచ్చింది మనం కొన్ని నిజాలు చెప్దాము ఇది ఇంటర్నెట్ ప్రపంచము నేను చెప్పే అబద్ధాలన్నీ నిలబడవు ఒక 5 నిమిషాలు తెలివైన వాళ్ళు ఎవరైనా గూగుల్ సెర్చ్ వాడితే అసలు నిజాలన్నీ బట్టబయలైపోతాయన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి వీడియోలు చేస్తున్న దనియాల్ని ఇంకా దంచి కొట్టి కషాయం తయారు చేస్తాను వచ్చే వీడియోలో హరిది ఓం.